నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. న్యూ ఇయర్ డే వచ్చేస్తోంది, కుర్రకారులో ఉత్సాహం ఉరకలేస్తోంది. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో కరోనా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో అసలు కొత్త సంవత్సరాది వేడుకలు జరుపుకుంటామో లేదో అని అనుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చాయి ప్రభుత్వాలు. ఇంతకీ న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణలో నిబంధనలు ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో షరతులు ఏమిటి? లెట్స్ వాచ్. తెలంగాణలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వేడుకలతో న్యూ ఇయర్కు స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న వాళ్లకు కొన్ని సూచనలు చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా స్నేహితులు బంధువులతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్న వాళ్ళు పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మద్యం షాపులు, బార్లు, పబ్బులకు వెళ్లే సమయంలో వెసులుబాటు కల్పించింది. అయితే అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. అలాగే బార్లు, పబ్బుల్లో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం సరఫరా ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే వాళ్ళు ముందుగా అనుమతి తీసుకోవాలి. అలాగే డీజేలు పెట్టడానికి వీల్లేదు. ధ్వని కాలుష్యంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే వేడుకల్లో పాల్గొనే వాళ్లంతా 2 డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. విధిగా మాస్క్ ధరించడంతో పాటు వ్యక్తిగత దూరం పాటించాలి. మాస్క్ పెట్టుకోని వాళ్లకు 1000 రూపాయల జరిమానా విధిస్తారు. వేడుకల్లో పాల్గొనే వాళ్లు అసభ్యకరమైన దుస్తులు ధరించినా, నృత్యాలు చేసినా చర్యలు తీసుకుంటారు. అలాగే విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. మహిళలపై వేధింపులను అరికట్టడానికి షీ బృందాలు పోలీసులతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే 6 నెలల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తామంటున్నారు పోలీసులు. కరోనా ఒమిక్రాన్ భయాల దృష్ట్యా జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలను ప్రభుత్వం నిషేధించిందన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. బహిరంగ ప్రదేశాల్లో జనం విధిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేశారాయన. న్యూ ఇయర్ వేడుకల పేరుతో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు డీజీపీ. కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్ జనవరి 2 వరకు ప్రోహిబిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా పబ్లిక్ ప్లేసెస్లో మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించి, కోవిడ్ ప్రోటోకాల్స్ అందరూ కూడా పాటించే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఆర్డర్స్కి అనుగుణంగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఎక్కడైతే కోవిడ్ జాగ్రత్తలు పాటించాలో, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలో వాటన్నిటిని కూడా కఠినంగా పోలీస్ శాఖ అమలు చేయడం జరుగుతుంది. విజయవాడ నగరంలో న్యూ ఇయర్ వేడుకల పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో గుమ్మిగూడడం, కేక్ కటింగ్ వంటి వాటికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి తీసుకున్న స్టార్ హోటళ్లు, క్లబ్లు, రెస్టారెంట్లలో మాత్రమే వేడుకలు జరుపుకోవాలంటున్నారు పోలీసులు. కరోనా ఒమిక్రాన్ భయాలు వెంటాడుతూ ఉండడం వల్ల ఎవరి ఇళ్లలో వాళ్ళు న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటే అందరికీ మంచిదంటున్న విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాతో మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి విజయవాడ కమిషనర్ పరిధిలో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధమైన ఆంక్షలు ఉండబోతున్నాయనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఏ విధమైన ఆంక్షలు పెట్టబోతున్నాయి, ఎందుకంటే కోవిడ్కి సంబంధించి కానీ ఒమిక్రాన్ కేసులు కొంత పెరుగుతున్న నేపథ్యం 31 నెల సందర్భంగా మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ అవి పెట్టడం జరుగుతుందండి. ముఖ్యంగా 6 బయట ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో అనాథరైజ్డ్ గ్యాదరింగ్స్ కానీ లేకపోతే కేక్ కటింగ్ కానీ ఇలాంటి వాటికి పర్మిషన్ లేదు. పర్మిషన్స్
ఎవరుకుంటాయంటే ఎవరైనా స్టార్ హోటల్స్ కానీ లేకపోతే క్లబ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ముందే వాళ్ళు ఇట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వచ్చి మాకు అప్లై చేసుకుని అప్లికేషన్ పెట్టుకుంటే దానికి కోవిడ్ కండిషన్స్ బట్టి సోషల్ డిస్టెన్సింగ్ లాంటి కండిషన్స్ బట్టి మేము పరిశీలించి కేస్ టు కేస్ బేసిస్ మీద పర్మిషన్ ఇస్తాము. అదొకటి. రెండోది ఈ ముఖ్యంగా ట్రాఫిక్ విషయానికి వస్తే రోడ్ల మీద ముఖ్యంగా మన బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, తర్వాత ఫ్లైఓవర్స్, బీఆర్టీఎస్ ఇలాంటి రోడ్ల మీద ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అన్ని చోట్ల మేము బ్యారికేడ్స్ పెడుతున్నాము. ఎవరు కూడా ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ లేకపోతే సైలెన్సర్ తీసి నడపడం కానీ హై స్పీడ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లాంటివి పాల్పడదని చెప్పి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన సిటీ అంతా కూడా మనకి మంచి సీసీటీవీ ఫుటేజ్ కవరేజ్ ఉంది. ఎవరైనా రకంగా వస్తే మనం తర్వాత వాళ్ళని గుర్తించి మనం వాళ్ళపై చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి మనం 15 ప్లేసెస్లో మనం చెక్ పోస్ట్ పెట్టి చెకింగ్ చేస్తున్నాము. వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. వాళ్ళందరినీ కోర్టు ముందు ప్రవేశపెడతాము. అందరికీ తప్పనిసరిగా దాంట్లో పెనాల్టీ పడుతుంది, శిక్ష పడుతుంది. అండ్ అది వాళ్ళ రికార్డ్ మీద కూడా పోతుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ మన విజయవాడలో చాలామంది పాస్పోర్ట్స్ కోసం తర్వాత వీసాస్ కోసం ట్రై చేస్తారు. అలాంటప్పుడు వీళ్ళ ఎస్బీ వెరిఫికేషన్లో ప్రాబ్లం అవుతుంది. సార్, అట్లాగే ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు రోడ్ల మీదకి తిరగటానికి సంబంధించి, ఎందుకంటే ఎక్కువ మంది తెల్లారుజాము 3 వరకు 4 వరకు కూడా తిరిగే పరిస్థితులు ఉన్నాయి. ఒక లిమిటెడ్ టైం ఏమన్నా అండి ఈ టైం కల్లా క్లోజ్ చేయాలి అనే దానికి? అంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎప్పుడైనా 10:30 కల్లా క్లోజ్ అయిపోతాయి. ఎవరైతే మనం పర్మిషన్ ఇస్తున్నామో, లేకపోతే స్టార్ హోటల్స్ కానీ లేకపోతే క్లబ్స్ రెస్టారెంట్స్, అవి 12 వరకు బంద్ అవుతాయి. అయితే తప్ప ఇంకా మిగతా ఎవరు తిరగడానికి లేదు బయట. 9:30 షాప్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీ మెంబర్స్తోనూ సెలబ్రేట్ చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ప్లస్ అది కాక ఈ ఒమిక్రాన్ వేరియంట్ కూడా వస్తుంది కదా, సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కోవిడ్ వ్యాప్తి కూడా అట్లాగే. ఎన్నిటికి ఇప్పుడు వరకు ఏమైనా పర్మిషన్స్కి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి కానీ మనం పర్మిషన్ ఇవ్వడం కానీ ఏమన్నా కాఫీ ఎంతమంది అనేది ఏమన్నా నిర్ధారణ? అంటే కొంతమంది అప్లై చేశారండి. అది కేస్ టు కేస్ బేసిస్ మీద అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా, అంటే ఎవరి ఇందాక నేను చెప్పినట్టు ఇది హోటల్స్ కానీ లేకపోతే రెస్టారెంట్స్ కానీ క్లబ్స్ కూడా వాళ్ళకు కూడా ఓవర్ క్రౌడింగ్ లేకపోతే ఎక్సెసివ్ సేల్ ఆఫ్ టికెట్స్ కూడా చేయకూడదు. వాళ్ళ హాల్ కెపాసిటీలో ఒక 60-70% వరకు మాత్రమే వాళ్ళు టికెట్స్ అమ్మాలి. ఎందుకంటే ఈ కోవిడ్ సోషల్ నార్మ్స్ ఫాలో కావాలి కాబట్టి. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉండాలి. మళ్ళీ కండిషన్స్ వైలేట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా నెక్స్ట్ టైం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వం. సార్, అట్లాగే ఈ ఫ్లైఓవర్స్ మీద కేక్ కట్టింగ్స్ కానీ మీరు అన్నట్టుగా బీఆర్టీఎస్ రోడ్లు ఏమైనా బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి సార్? లేకపోతే ముందస్తుగా వీళ్ళని రావద్దని చెప్పడం ఏంటంటే మనం ఏమైనా బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే కొత్తగా 3 ఫ్లైఓవర్లు మనకి సిటీలో కొంచెం ఎక్కువ తిరగడానికి అవకాశం ఉన్నాయి. ఈ ఎక్కువ మంది ప్రకాశం బ్యారేజ్ మీద కానీ కొత్త ఫ్లైఓవర్ల మీద కానీ ఈ బర్త్డే ఫంక్షన్స్ ఇవన్నీ చేస్తున్న పరిస్థితి అవి ఎట్లానే బ్లాక్ ఉంటాయండి. మొత్తం మన సిటీలో ఉన్న 4 ఫ్లైఓవర్స్ కూడా మనం బ్లాక్ చేస్తాము. దాంట్లో ఏం డౌట్ లేదు. ఇది మొత్తంగా నూతన సంవత్సర వేడుకలు ఎవరికి ఇబ్బందులు కలగకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేసుకోవాలి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి అందరి మీద చర్యలు తీసుకుంటాం. కొంతమంది ఈ న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించడానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్కడ పరిస్థితులను పరిశీలించి అయితే అనుమతులు కూడా ఇస్తామని చెప్పి అయితే విజయవాడ కమిషనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ. కరోనా భయాల దృష్ట్యా న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు కొనసాగుతాయంటున్నారు వరంగల్ పోలీసులు. జనం విధిగా మాస్క్ ధరించడంతో పాటు వ్యక్తిగత దూరం పాటించాలని స్పష్టం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. కరోనా నిబంధనల్ని అతిక్రమించి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటే చర్యలు తీసుకుంటామంటున్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి. జనం ఎక్కువగా గుమ్మిగూడే అవకాశం ఉన్న ప్రదేశాల్లో గస్తీ పెంచుతామంటున్న తరుణ్ జోషితో మా కరెస్పాండెంట్ అరుణ్ ఫేస్ టు ఫేస్. నూతన సంవత్సర వేడుకలకు తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి నిబంధనలు విధించింది? అసలు వరంగల్లో నూతన సంవత్సరం వేడుకలకు ఏమైనా పర్మిషన్స్ తీసుకున్నారా? వేడుకలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ ఎలా ఉండబోతుంది అనేది వరంగల్ సిపి మనతో ఉన్నారు, తరుణ్ జోషి గారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి 31 డిసెంబర్లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఏమన్నా పర్మిషన్స్ తీసుకున్నారు సార్ ఇక్కడ యాక్టివిటీ చేయడానికి? సో యాక్చువల్లీ 31 డిసెంబర్కి ఇప్పటి వరకు మాకు ఏం తరఫు నుంచి పర్మిషన్స్కి అప్లికేషన్స్ రాలేదు. ఇప్పుడు ఓన్లీ 30th అయిపోయింది, ఓన్లీ 1 డే ఉంది. సో వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ సచ్ థింగ్. ఇంకా రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ లేదు. జనరల్ రెస్ట్రిక్షన్స్ ఆర్ దేర్ ఇన్ వ్యూ ఆఫ్ కోవిడ్ 19 ప్లస్ ఇది ఒమైక్రాన్ కొత్త వేరియంట్ వచ్చింది.
జనరల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కంపల్సరీ సోషల్ డిస్టెన్సింగ్ కావాలి ప్లస్ మాస్క్ కంపల్సరీ యూజ్ చేయాలి ది ర్యాలీస్ అండ్ పబ్లిక్ మీటింగ్స్ కి రిస్ట్రిక్షన్స్ ఆర్ దేర్ బట్ అదర్ జనరల్ గ్యాదరింగ్స్ కి రిస్ట్రిక్షన్స్ లేదు బట్ స్టిల్ ఇది పబ్లిక్కి మా అడ్వైజ్ ఉంది బయట రావద్దు అది అవసరం ఉంటే రావాలి మా పోలీస్ తరఫు నుంచి అది 31st నైట్ అన్నీ మాకు ప్లేసెస్ తెలుసు ఎక్కడ ఎక్కడ అది పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంది జంక్షన్స్ రోడ్స్ ఇంకా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ అక్కడ మేము పోలీస్ బోత్ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు ఎక్కడెక్కడ ఉన్నాయి అనుకుంటున్నారు మీరు సో ఆల్ దీస్ ప్లేసెస్ ఆల్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అదాలత్ జంక్షన్ సిపిఓ జంక్షన్ ఇంకా ఆల్ దీస్ హంటర్ రోడ్ సమ్ పీపుల్ దే డూ ద ఫాస్ట్ డ్రైవింగ్ ఇంకా ఇది వరంగల్ ఏరియా ఫోర్ట్ ఏరియా సో ఆల్ దీస్ ప్లేసెస్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి సో పబ్లిక్ జనరలీ ఎస్పెషలీ యూత్ అది 31st నైట్ బయట వచ్చి నేను బైక్లో మూవ్ చేస్తున్నారు సో దట్ ఈస్ జనరలీ వి ఐడెంటిఫైడ్ స్పాట్స్ ఆఫ్ దేర్ ఎంతసేపు అంటే అవకాశం ఇస్తారు సార్ ర్యాలీ చేసుకోవడానికి బైక్ ర్యాలీ వేడుకలు చేసుకున్నప్పుడు న్యూ ఇయర్ 31st నైట్ 12 తర్వాత కొంతమంది బైక్ ర్యాలీస్ అవి చేస్తారు కదా ఎంతసేపు ఫాలో చేస్తారు ఏం సూచన చెబుతున్నారు మేము లేట్ నైట్ వరకు మా పోలీస్ వాళ్ళు పని చేస్తారు ఆ రోజు వీ విల్ బి డిప్లాయింగ్ ఫుల్ స్ట్రెంగ్త్ రోజు మా పోలీస్ వాళ్ళు అన్ని ప్లేసెస్లో పెట్రోలింగ్ చేస్తారు ఇంపార్టెంట్ జంక్షన్స్ కూడా కవర్ చేస్తారు ఇంపార్టెంట్ రూట్స్ లొకేషన్స్ అన్నీ కవర్ చేస్తారు వీ విల్ సీ దట్ నథింగ్ అన్ టు వర్డ్ హ్యాపన్ మా ఉద్దేశం ఏమిటి ఇది షుడ్ బి గోయింగ్ పీస్ఫుల్లీ విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ థ్యాంక్ యూ సంతోషంగా హ్యాపీగా చేసుకోవాలి ఎక్కడ కూడా అసంతృప్తి లేకుండా ఎవరు ఇబ్బంది పడకుండా పూర్తిగా రిస్ట్రిక్షన్స్ అయితే లేవు కానీ ఎవరు ఇబ్బంది పడకుండా వేడుకలు చేసుకోవాలి కానీ ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటి నిబంధనల ప్రకారం చేసుకోవాల్సి ఉంటుంది గ్యాదరింగ్ లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వీళ్ళు ఖచ్చితంగా వేడుకలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఇబ్బందులు అయితే లేవు ఎవరు ఇబ్బంది పడకుండా వేడుకలు సంతోషంగా చేసుకోవాలి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉందని సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మన రాజకీయ వారికి న్యూ ఇయర్ డే సందర్భంగా విశాఖ నగరంలో ఆంక్షలు విధించారు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు డిసెంబర్31 సాయంత్రం 6 గంటల తర్వాత బీచ్లోకి ఎవరిని అనుమతించబోమని స్పష్టం చేశారు పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అలాగే యారాడ నుంచి భీమిలి వరకు సాగర తీరంలోకి ఎవరిని ప్రవేశించడానికి వీల్లేదు పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా సామూహిక వేడుకలకు అనుమతి లేదు నిబంధనల్ని అతిక్రమించే వాళ్లపై కరోనా నియంత్రణ నియమావళి కింద చర్యలు తీసుకోనున్నారు పోలీసులు తెలుగు తల్లి ఫ్లైఓవర్తో పాటు పలు రహదారుల్లో వాహనాల రాకపోకల్ని నిషేధించారు ముఖ్యంగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గల రోడ్లతో పాటు మితిమీరిన వేగంతో ప్రయాణించడానికి ఆస్కారం గల రోడ్లను మూసివేయనున్నారు అలాగే డిసెంబర్31 సాయంత్రం నుంచి జనవరి 1 తెల్లవారుజాము వరకు వివిధ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించనున్నారు విశాఖ నగర పోలీసులు న్యూ ఇయర్ డే పేరుతో రోడ్లపై అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ముఖ్యంగా బైక్స్తో విన్యాసాలు రేసులకు పాల్పడే వాళ్లను వదిలేది లేదని వాళ్లపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు విశాఖ సిపి మనీష్ కుమార్ సిన్హా విశాఖలో నూతన సంవత్సర వేడుకలో ఏటా విశాఖలో ప్రమాదాలు తప్పడం లేదు వివిధ కారణాలతో చాలామంది మరణించడం కుటుంబాలకు ఆవేదన కలిగిస్తోంది దీంతో ప్రమాదాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సిటీ పోలీసులు కొత్త ఏడాదిని ఆనందంగా స్వాగతించడానికి ప్రజలు సహకరించాలని కోరుతున్నారు సిపి మనీష్ కుమార్ సిన్హా మొత్తం బీచ్ విల్ బి క్లోజ్డ్ ఫ్రమ్ 6 PM Beach will be closed from 6 PM. So 6 PM tarvata nobody should be available on the beach from Yerada up to Bhimli. So number one, I repeat, beach will be closed at 6 PM. Number two, many other roads, inka konni roads and flyovers will be closed on that day. Primarily because koncham pillalu koncham over excite ayi koncham speed penchukoni veltaru chivarlo road accidents jarugutadi. Life they lose life so therefore konni roads and flyovers will also be closed danki detailed ga advisory 31st morning adcp traffic garu will give like for example telugu talli flyover will be closed brts will be closed so likewise many other roads flyovers where its is at low ekraina manaku scope unnayo high speed kontham speed penchukoni kodaniki atuvanti roads will be closed Public celebrations will not be allowed. What is public celebration? Gumpu gumpula, gumpula, oka place lo, public garden lo, gani, oka beach, the beach lo, yelago it is closed, but other places,
గార్డెన్స్ లో పబ్లిక్ పార్క్స్ లో రావడం, అక్కడ సెలబ్రేట్ చేయడం, కేక్ కట్ చేయడం అటువంటిది విల్ నాట్ బి అలౌడ్. సో నో పబ్లిక్ సెలబ్రేషన్స్. ఫోర్త్ పాయింట్, పబ్లిక్ ప్లేసెస్ లో కూడా, సెలబ్రేషన్ కాకుండా వేరే పర్పస్ కి కూడా పబ్లిక్ ప్లేసెస్ లో పబ్లిక్ గ్యాదరింగ్ విల్ నాట్ బి అలౌడ్. ఫిఫ్త్, ఆ రోజు ఈ రెగ్యులర్స్ అంటే ఎవరైనా ఈ బైక్ మీద కొంచెం హడావుడి చేయడం, ఎక్కువ శబ్దం యూజ్ చేయడం, ఎక్కువ స్పీడ్ తో వెళ్లడం, అటువంటి దానికి స్పెషల్ డ్రైవ్ ఉంటుంది అండ్ వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్, వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ దోస్ పీపుల్. అండ్ ఫైనల్ పాయింట్, వి ఎన్కరేజ్ ఎవ్రీ వన్ టు స్టే బ్యాక్ ఇన్ దేర్ కమ్యూనిటీ. మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో, మీ కమ్యూనిటీలో ఉండి మీరు న్యూ ఇయర్ ఈవ్ లో ఉండండి అని మీ అందరికి అవర్ రిక్వెస్ట్. ఈ ఏడాది కూడా కరోనా భయాల వల్ల న్యూ ఇయర్ వేడుకలపై ప్రభావం పడింది. ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మరి దీనిపై విశాఖ వాసుల స్పందన ఎలా ఉంది? విశాఖలో న్యూ ఇయర్ వేడుకలపై మా కరెస్పాండెంట్ చిరంజీవి ఓ రిపోర్ట్. విశాఖలో నూతన సంవత్సర వేడుకలు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది బీచ్ రోడ్డు. ఎందుకంటే సుశాలమైన బీచ్ రోడ్డు ఉంది. 30 కిలోమీటర్ల వరకు విస్తరించినటువంటి ఈ బీచ్ రోడ్లో పండగ ఏదైనా సరే పబ్లిక్తో పాటు పర్యాటకులు కూడా చాలా ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలు అంటే ఆ రోజు 31st నైట్ చాలా వరకు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యారాడ నుండి భీమిలి వరకు కూడా అనేక బీచ్లు ఉన్నాయి. ఆర్కే బీచ్, భీమిలి, రుషికొండ ఇటువంటి బీచ్లు ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా ఆ రోజు మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనాభా విపరీతంగా వస్తుంటారు. సుమారు ఆ ఒక్కరోజే 20,000 నుండి 30,000 వరకు జనాభా వచ్చే అవకాశం ఉంది పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రాత్రి బీచ్లో సరదాగా ఇసుక తినల మీద గడపాలని, చాలా వరకు యూత్తో పాటు చిన్న ఫ్యామిలీలు కూడా చాలా వరకు ఇక్కడే వచ్చేటువంటి పరిస్థితి నెలకొంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ఒమిక్రాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అయితే ఈసారి కరోనా నిబంధనలు పాటించాలని చెప్పి కోరుతున్నారు. అదేవిధంగా నూతన సంవత్సర వేడుకలపై కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితులు మనకు నెలకొంటున్నాయి. గత ఏడాది కూడా కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈ ఏడాది కూడా సేమ్ రిపీట్ అయింది. అయితే దీని మీద కొంతమంది న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్న భావిస్తున్నప్పటికీ కూడా ఈసారి కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అనుమతి ఇస్తే మాత్రం ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి వీలుండదు కాబట్టి పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు విశాఖలో బీచ్ రోడ్డు అనేది చాలా వరకు విస్తరించి ఉంది. ముఖ్యంగా ఆ రోజు యువత అంతా కూడా బైక్ రేసింగ్లతో పాటు స్పీడ్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ కూడా చేసే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు కూడా ఆ రోజు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వస్తే మాత్రం కరోనా నిబంధనలు పాటించకుండా వాళ్ళు ప్రవర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ మధ్యకాలంలో చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. అది కూడా బీచ్ రోడ్డు ప్రాంతంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దీని మీద దృష్టి పెట్టినటువంటి పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది, ప్రత్యేక చెక్ పోస్టులు కూడా పెట్టింది. అయినా సరే వాటిని బేఖాతరు చేస్తూ ప్రస్తుతం వీరంతా కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి మనం చూసుకోవచ్చు పోలీసులు అయితే ప్రత్యేకమైన సూచనలు ఇస్తున్నారు. కఠిన ఆంక్షలు అయితే విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నగర పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు అన్నింటినీ కూడా 6 గంటల తర్వాత మూసివేసే అవకాశం ఉంది. దాంతోపాటు బీచ్ రోడ్డు కూడా ఇటువంటి అనుమతులు లేవు. 6 గంటల తర్వాత ఎవరు కూడా బయటకు రావద్దని కోరుకుంటారు. ఈ ఏడాది కూడా నూతన సంవత్సర వేడుకలను ఎవరి ఇళ్ల వద్ద ఉండి వాళ్లే చేసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా యువత అంతా కూడా ఆ రోజు సెలవు దినాలు కాబట్టి అందులో ఇప్పుడు ప్రస్తుతం పర్యాటకంగా నడుస్తున్నటువంటి సీజన్ కాబట్టి చాలామంది పర్యాటకులు కూడా బయట నుండి ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు నెలకొంటుంది. ప్రస్తుతం మనం విజయవాడ చూసుకోవచ్చు యువత అంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటామని కూడా ఓవైపు చాలా ప్లాన్స్ చేసుకున్నారు. కానీ కరోనా నిబంధనలు పాటించాలి, కరోనాను దృష్టిలో పెట్టుకుని కూడా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని మీద చాలా వరకు యువత అసహనం వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలకు ప్రమేషన్ ఇవ్వాలని కోరుతున్నప్పటికీ పోలీసులు మాత్రం మొత్తం ఓవరాల్గా అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ వేడుకలు అనేవి చాలా తప్పగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా అనేది ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా వరకు కొన్ని రాష్ట్రాల్లో కూడా రాత్రి కర్ఫ్యూ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి న్యూ ఇయర్ వేడుకల మీద ఆంక్షలు విధిస్తున్నాము. అయితే నూతన సంవత్సర వేడుకలకి మేము అడ్డు కాదు, ఎవరి ఇంట్ల వద్ద వాళ్లే ఉండి చేసుకోవాలని పోలీసులు అయితే కోరుతున్నారు. కెమెరామ్యాన్ దుర్గతో చిరంజీవి అంటే విశాఖ నుంచి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కరోనా రూల్స్ ఖచ్చితంగా పాటించాలంటున్నారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అలాగే వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని, వేడుకల్లో భాగంగా జనం రోడ్లపై గుమ్మిగూడవద్దని సూచిస్తున్నారు.
న్యూ ఇయర్ వేడుకల్ని ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలంటున్నారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. కరోనా ఒమిక్రాన్ భయాలు వెంటాడుతూనే ఉన్నాయని, అనవసరంగా రోడ్లపైకి వచ్చి తర్వాత ఇబ్బంది పడొద్దంటున్న ఉదయ్ కుమార్ రెడ్డితో మా కరెస్పాండెంట్ సారంగపాణి ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ వేడుకలకు ఆదిలాబాద్ జిల్లా సిద్ధమవుతుంది. దీనికోసం యువత అంతా తమ ఏర్పాట్లలో బిజీ అయ్యారు. అయితే న్యూ ఇయర్కి సంబంధించిన ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం కొన్నిటికి అనుమతులు సైతం ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసుల వైపు నుంచి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, ఎలాంటి నిషేధాలు ఉన్నాయి అనేది జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నించిద్దాం. సార్, చెప్పండి, న్యూ ఇయర్కి సంబంధించి ఎలా నిర్వహించుకోవాలంటారు, ఎలాంటి పోలీసు వైపు నుంచి ఆంక్షలు ఉన్నాయి? ముందుగా ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. నేను ఆల్రెడీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎట్లా నిర్వహించుకోవాలనే దాని మీద గవర్నమెంట్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కరోనా పెరుగుతున్న సందర్భంగా న్యూ ఇయర్ వేడుకలు కూడా ఎవరింట్లో వాళ్ళే జరుపుకోవాలి. ఎక్కడ బయట ఇష్టం వచ్చినట్టు గుమికూడకూడదు. ఎక్కడైనా ఉన్నా కూడా కంపల్సరిగా మాస్కులు పెట్టుకుని తిరగాలి. తర్వాత మేము ఆల్రెడీ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా పొద్దునే మాట్లాడడం జరిగింది. బందోబస్తు తీసుకొని ఎక్కడ కూడా ఈ కోవిడ్ వయలేషన్ జరగకుండా ప్రాపర్గా మేము చెకింగ్ పెట్టుకుంటున్నాము. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఎక్కువ లేకుండా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎందుకంటే చాలామంది న్యూ ఇయర్లో బాగా డ్రింక్ చేసి వెహికల్ తోలటం వల్ల యాక్సిడెంట్ అయ్యి ఇంతకుముందు ఇన్సిడెంట్ అయిన ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి జరగకుండా ఉండే ఉద్దేశంతో క్లియర్గా ఎక్కడికక్కడ చెకింగ్ పెట్టి మా పోలీస్ సిబ్బంది అంతా కూడా ఆ రోజు నైట్ 31st నైట్ రోడ్డు మీదకి వచ్చి పక్కా చెక్ చేసి అందరు ఎవరింటికి వాళ్ళు పోయేటట్టుగా వాళ్ళింట్లో పనుకున్నదాకా కూడా పోలీసు రోడ్డు మీద ఉండి చెక్ చేస్తాం. మరీ ఒకసారి అందరు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని అన్నెసరీ బయటకు వెళ్లకుండా ఎవరు ఎవరింట్లో వాళ్ళే వేడుకలు చేసుకోవాలని, హ్యాపీగా ఎంజాయ్ చేయాలని, ఎవరైనా బయటికి వెళ్ళినా కూడా మాస్క్ తోటి తిరగాలని, గుమికి పెద్ద పెద్ద ఎక్కువ గ్యాదరింగ్స్ గుమికూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా హోటల్స్ కావచ్చు, పెద్ద పెద్ద అంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు సైతం చేసుకున్నాం. వాళ్ళకి ఎవరికైనా అనుమతులు ఉన్నాయా సార్? అనుమతులు ఇచ్చారా? ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా? మా దగ్గరకు ఎవ్వరు పర్మిషన్ రాలేదు, అట్లా పర్మిషన్ ఇచ్చేది లేదు. ఎవరైనా అట్లాంటివి చేస్తే మాత్రం డెఫినెట్గా లోకల్ పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి లోకల్ డీఎస్పీ గారు వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటారు. ఎవరింట్లో వాళ్ళు జరుపుకోవాలని కోరుతున్నాను. కుర్రకారంతా డాన్సులు చేయాలని 31st బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. డీజేలకు గిట్ల ఏమైనా అనుమతి ఇచ్చాము సార్? అట్లాంటి వాటికి లేదు. ఎక్కడ డీజే అనుమతి ఇవ్వలేదు. ఎక్కడ డీజే పెట్టినా కూడా ఇమీడియట్గా పోలీస్ ఇంటర్ఫేర్ అయ్యి వాటిని కంట్రోల్ చేసి తిరుగుతాం. ఇప్పుడు బైక్లు అంటే అది అర్ధరాత్రి తర్వాత 31st ఉంటే బైక్లు ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, ఇట్లాంటివి కంట్రోల్ చేయడం కోసం చెక్ పాయింట్లు ఏమైనా ఏర్పాటు చేశారా? ఆ తర్వాత కొంతమంది పోటీలు పడి జాతీయ రహదారిలో ఈ డ్రైవింగ్ పోటీలు అంటే ర్యాష్ డ్రైవింగ్ ఈ పోటీలు కూడా నిర్వహించే అవకాశం ఉంటుందా? దాన్ని కంట్రోల్ చేయడానికి ఎట్లా? డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ టీమ్స్ పెట్టాము. ఎక్కడెక్కడ వెహికల్ రోడ్ స్టాపర్స్ పెట్టి వెహికల్ చెకింగ్ కూడా స్టార్ట్ చేస్తాము. ఒక గంట ముందు నుంచి స్టార్ట్ అయిందంతా. తర్వాత ఈ రోడ్డు మీద మీరు అన్నట్టుగా హైవే మీద ఎక్కడైనా ఈ పోటీలు పెట్టుకుని పోయేటటువంటి మాత్రం వాళ్ళని కూడా మేము కంట్రోల్ చేసి పట్టుకొని వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. మొత్తానికైతే కోవిడ్ నిబంధనలు అదేవిధంగా పోలీస్ సంబంధించిన ఆంక్షలను జనం పాటించాలి. ఇప్పటి వరకు అంటే డీజేలకు కానీ సౌండ్ బాక్స్లకు కానీ ఎలాంటి అనుమతి లేదు. పోలీసులు డీజేలు కనుక పెడితే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని నిలిపివేస్తారని అయితే చెప్తున్నారు. కరోనా నియమాలు పాటించాలి. అదేవిధంగా అర్ధరాత్రి తర్వాత ఎవరింట్లో వాళ్ళే సంబరాలు చేసుకోవాలి తప్ప రోడ్లపైకి వచ్చి ఈ ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని జిల్లా ఎస్పీ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపని ఎన్టీవీ ఆదిలాబాద్. న్యూ ఇయర్ వేడుకల్ని జనం ఎవరింట్లో వాళ్ళు జరుపుకోవాలంటున్నారు తిరుపతి పోలీసులు. రోడ్లపైకి వచ్చి కేకులు కోయడం, బాణాసంచా కాల్చడం వంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కరోనా ఒమిక్రాన్ భయాల దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో కొత్త సంవత్సరాది సంబరాలకు ఎలాంటి అనుమతి లేదంటున్నారు పోలీసులు. నిబంధనల్ని అతిక్రమించిన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. థర్టీ ఫస్ట్ నైట్కి సంబంధించిన ఫంక్షన్స్ కానీ ఫస్ట్ రోజు చేసుకున్న ఫంక్షన్స్కి కూడా అప్లై అవుతుంది. జనరల్గా ఎవరు కూడా ఇంట్లో లేకపోతే ప్రైవేట్ పరిసరాల్లో చేసుకునే ఏ ఫంక్షన్ కూడా వ్యతిరేకం కాదు. బట్ తాగి తర్వాత డ్రింకింగ్ చేసిన తర్వాత బయట అల్లర్ చేయడం, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఇంకోళ్ళకి ఇబ్బంది పడేటట్లు విధంగా ప్రవర్తించడం, తర్వాత ఉమెన్కి, చిల్డ్రన్కి, ఓల్డ్ పీపుల్కి వీళ్ళందరికీ ఇబ్బంది పడేటట్లు ప్రవర్తించడం, బాణసంచ కాల్చడం, ఇటువంటివన్నీ కూడా పర్మిషన్ లేవని చెప్పడం జరుగుతూ ఉంది. అది అన్నీ కూడా చట్ట వ్యతిరేకం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు ఎటువంటి సెలబ్రేషన్ చేసుకున్నా అవి కోవిడ్ ప్రోటోకాల్స్కి లేటెస్ట్ జీవోకి తగ్గట్టుగా ఉండాలని, అదేవిధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే మిడ్ నైట్ అవుట్ సైడ్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ చేయడం కానీ అదేవిధంగా కోవిడ్ ప్రోటోకాల్స్కి విరుద్ధంగా చేయడం కానీ ఈసారి ఎక్కడ కూడా అవకాశం ఉండకూడదని భావిస్తూ ఉన్నాం. అది కూడా
మీడియా మిత్రుల ద్వారా పబ్లిక్కి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం, తర్వాత ఫ్లైఓవర్స్ మీద పోటీలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఎక్కడైనా ఫ్లైఓవర్స్ ఉంటే అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చి కేక్స్ కట్ చేయడాలు, తర్వాత బాణసంచి కాల్చినటువంటివి అన్నీ కూడా ఎక్కడ కూడా పర్మిటెడ్ కాదు అని చెప్పడం జరుగుతూ ఉంది. కరోనా థర్డ్ వేవ్ భయాలు కొనసాగుతూ ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలంటున్నారు కరీంనగర్ జిల్లా అధికారులు. ఇక కరీంనగర్ పట్టణంలో ఆంక్షల్ని కఠినంగా అమలు చేస్తామంటున్నారు పోలీసులు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి జనవరి 1 సాయంత్రం జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది చనిపోవడం లేదా తీవ్రంగా గాయపడటం జరుగుతున్నాయంటున్నారు పోలీసులు. దీంతో నగర వ్యాప్తంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే ఉండాలి, అంతే తప్ప ర్యాష్గా వెళ్ళి ఎవరు కూడా ప్రాణాపాయం తీసుకోవద్దు, యాక్సిడెంట్లో పాల్గొకూడదని మేము చెప్తున్నాం. దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బందోబస్త్ అంటే కమిషనర్తో పెడుతున్నాం. ఎక్కడ టైమింగ్స్ వైలేట్ చేసినా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈసారి చాలా లో ప్రొఫైల్లో చేయాలి, ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకోవాలి. ఊరిని అక్కడ ఇక్కడ వచ్చి కలవడం కూడా కరెక్ట్ కాదు. మా వాళ్ళకు కూడా చెప్తున్నాం, మేము పోలీసులు ఎవరు వచ్చి కాలం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు మనం జాగ్రత్తగా డ్యూటీ చేయడం, ఏదన్నా ఉంటే ఫ్యామిలీలో, ఎందుకంటే ఈ ఒమిక్రాన్ అనేది మళ్ళీ రాకూడదు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లలో కొన్ని కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇంకొక సెకండ్ వేరియంటే చాలా డేంజరస్, థర్డ్ వేరియంట్ ఇది రాకుండా ఉండేందుకు ప్రజలు కృషి చేస్తున్నారు, మీడియా. కరీంనగర్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే సూచన జరిగింది. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడ అందరికీ కూడా ఇప్పటికే అవగాహన కల్పిస్తున్న పరిస్థితుంది. నూతన సంవత్సర వేడుకలు ఎవరూ కూడా బయటకు వచ్చి రోడ్ల మీద తిరుగుతూ విశేషాలు చెప్పుకుంటూ తిరగవద్దు, కేవలం ఇళ్లలోనే చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో పూర్తిగా ఆంక్షలు విధించడం జరిగింది. పూర్తిగా 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రేపు రాత్రి వరకు నిఘా విభాగం కూడా పనిచేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దీనిపై మనతో మాట్లాడేందుకు సీఏ నటేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి నిబంధనలు ఫాలో చేస్తున్నారు రేపు? ఈ నూతన సంవత్సరానికి సంబంధించి, ఆ వేడుకలకు సంబంధించి మా గౌరవ సిపి గారి ఆదేశాల ప్రకారం అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ 31st వేడుకలు జరుపుకోవాలని చూస్తారు, నూతన సంవత్సరంలో అడుగుపెట్టాలని చూస్తారు. దానికి పోలీసు వారు మేము ఎటువంటి ఇట్లా వ్యతిరేకం కాదు, జరుపుకోవచ్చు. కాకపోతే ఈ ఒమిక్రాన్ వస్తున్న సందర్భంగా, ఇది ఇంకా ర్యాపిడ్గా వస్తున్న సందర్భంగా, అదే రకంగా గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారం అందరూ కూడా ఒమిక్రాన్ సంబంధించి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి మేము ముఖ్యంగా ప్రజలందరూ కోరుతున్నాము. ఈ గుమిగూడడం, పార్టీలు బయట చేసుకోవడం లాంటి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితిలో కూడా వారిని ఊరుకునే ప్రసక్తే ఉండదు. వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే ఉండి చేసుకోవాలి, బయట మాత్రం అందరు గుమిగూడి చేసుకునేది మాత్రం ఎట్టి పరిస్థితి కూడా ఊరుకోము. రేపు 6 o'clock నుంచి ఈ ఫోర్స్ అంతా కూడా బయట బందోబస్తు ఉంటుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ నిబంధనల మేరకు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది, కానీ తాగి బయట తిరుగుతాము, బయట బైక్ల మీద ర్యాష్ డ్రైవింగ్ వెళ్తాము, లేకపోతే 2 o'clock తర్వాత గుమిగూడి అంత విశేష చెప్పుకుంటాను, అట్లాంటి వాటిని మేము ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఒమిక్రాన్ వస్తుంది, ఇవన్నీ కూడా ఈ నిబంధనలు కూడా మన గురించే. మేము మీ వేడుకలకు వ్యతిరేకం కాదు, కాకపోతే మనందరి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ ఒమిక్రాన్ ఒకరి నుంచి ఒకరికి తీవ్ర వెంటనే వ్యాపిస్తుంది, కాబట్టి అందరూ ఆ చర్యలు చేపట్టాలి. ఒకరోజు కొంచెం నియంత్రణగా ఉంటే ఆ అమూల్యమైన ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. మీ పిల్లల ప్రాణాలు కూడా మీ చేతులు ఉన్నాయి, వాళ్ళని బయటికి పంపించకుండా కూడా అది మీ బాధ్యత. ఈరోజు రేపు రెండు రాత్రులు కూడా 6 గంటల నుంచి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి డ్రైవ్ స్పెషల్ డ్రైవ్లు నడుస్తూ ఉంటాయి, మా సిపి గారి ఆదేశాల ప్రకారం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి వారి ప్రదేశాల్లోనే చేసుకోవాలని కోరుతున్నాము. ఇది మొత్తం మీద కరీంనగర్ కమిషనరేట్ల పరిధిలో అయితే పూర్తిగా ఇటు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆంక్షలు అనేవి అమల్లోకి వచ్చాయి. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి
పోలీసులు అయితే ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యని చెప్పవచ్చు. రోడ్ల మీదకి వచ్చి ఎటువంటి ఇష్యూస్ చేసినా కూడా వారి మీద కఠినమైన శిక్షలు వేస్తామని చెప్పేసి పోలీసులు కూడా కేసులు పెడతామని చెప్పేసి ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి కేవలం సంపత్తో కేరం కరీంనగర్. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే వాళ్లు నిబంధనల్ని అతిక్రమిస్తే అరెస్టు చేస్తామన్నారు నిజామాబాద్ పోలీసులు. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించే అవకాశం ఉండడం వల్ల మాస్క్ లేకుండా బయట తిరగడానికి వీల్లేదంటున్నారు. గుంపులు గుంపులుగా తిరిగినా కేసులు తప్పవంటున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్తో మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు పోలీసులు. అసలు ఏం ఆంక్షలు విధించారు, న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనాలా వద్దా, ఇలాంటి సందేహాలకు మనతో పాటు నిజామాబాద్ సిపి ఉన్నారు. సార్, న్యూ ఇయర్కి సంబంధించి ఎట్లాంటి ఆంక్షలు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి? నమస్తే అండి. నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి, ఒమిక్రాన్ ఉన్నది కాబట్టి ఒమిక్రాన్ దృష్టిలో పెట్టుకొని వారు వారి యొక్క నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలను, నిజామాబాద్ ప్రజలను కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎలాంటి డీజే వాటికి కానివ్వండి, లేక ఏ ఇతర మూకుమ్మడిగా చేసుకునే వాటికి ఏం పర్మిషన్ ఇవ్వలేదండి. ఏదన్నా కూడా వారి ఇండ్లలో కానివ్వండి, వాళ్ళ స్నేహితుల్లో కానివ్వండి, మద్యం అతిగా సేవించేస్తే మాత్రం తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయి. వాటిపైన ఏం డౌట్ లేదు. తప్పనిసరిగా మా ట్రాఫిక్ అండ్ లా ఆర్డర్ కోఆర్డినేషన్తో తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒమిక్రాన్ దృష్టిలో పెట్టుకొని వారు మాస్క్ లేకుండా బయటకు వస్తే మాత్రం తప్పనిసరిగా ఫైన్ చేయడం జరుగుతుంది. సార్, నిజామాబాద్లో కొన్ని బ్యాండ్స్కి సపరేట్గా అంటే లైవ్ బ్యాండ్స్కి, లైవ్ మ్యూజికల్ ఈవెంట్స్కి కూడా కొంతమంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు, వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారా, లేదంటే ఒమిక్రాన్ నేపథ్యంలో వాటిపై కూడా నిషేధం ఉన్నాయా? చెప్పాను కానీ నా కాడ ఇంతవరకు ఎవరు అప్పీల్కి రాలేదు, లెటర్ పెట్టుకోలేదు. నాకేమన్నా లవ్ బ్యాండా లేక ఏంటిదా, అసలు ఎలాంటి లెటర్స్ రాలేదండి. నేను ఈవెందో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని చెప్తానండి. ఇది మొత్తంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్పై ఆంక్షలు అయితే విధించారు. ఎవరు కూడా గుంపులు గుంపులుగా బయటికి రావడం, కేక్ కటింగ్స్ వాటిపై కొంత నిషేధాజ్ఞలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో గోపాలకృష్ణ, ఎన్టీవీ నిజామాబాద్ నుంచి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ రఫీ. నమస్తే.